వాలంటీర్ వ్యవస్థ దండుపాళ్యం బ్యాచ్లా తయారైందని విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి గొంతులు కోసేస్తున్నారని ఆరోపించారు. తనపై విధించిన ఆంక్షలు వాలంటీర్లకు విధిస్తే అరాచకాలు ఉండవన్నారు జనసేన అధినేత. విశాఖ పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. భూదాన్ పోచంపల్లిలో చేనేత వారోత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధానమంత్రి కాలేరన్నారు. వచ్చే నెల నుంచి నేతన్నలకు 3000 రూపాయలు ఇస్తున్నామని, బీమాని 75 ఏళ్లకు పెంచుతున్నామని ప్రకటించారు మంత్రి. బెజవాడ టీడీపీలోని కేసినేని బ్రదర్స్ మధ్య మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు విజయవాడలో జరగనున్న లోకేష్ పాదయాత్ర ఏర్పాట్ల బాధ్యతలను ఎంపీ కేసినేని నాని బదులు ఆయన సోదరుడు కేసినేని చిన్నీకి ఇవ్వడం చర్చనీయాంశమైంది. నానిని సైడ్ చేస్తున్నారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో కళలు కని తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిపోయిందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర జరిగిన బీజేపీ ధర్నాలో కిషన్ రెడ్డితో పాటుగా పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శివారులో ఎలుగుబంటి ఆపరేషన్ ముగిసింది. చెట్ల పొదల్లో దాక్కున్న ఎలుగుబంటిని బంధించేందుకు వల అమర్చారు ఫారెస్ట్ సిబ్బంది. వలలో చిక్కకుండా తప్పించుకున్న ఎలుగు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి పరుగులు తీసింది. ఎటకేలకు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. తిరుమల నడకదారిలో 6 ఏళ్ల చిన్నారి చిరుతపులి దాడికి బలైపోయింది. లక్షిత మృతదేహం నెల్లూరుకు చేరుకుంది. చిన్నారిని చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాసేపట్లో లక్షిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీంతో కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది విశాఖ వాతావరణ శాఖ. కోనసీమ ప్రకాశం నెల్లూరు కడప తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. వంశధార రిజర్వాయర్ను సీఎం జగన్ డిసెంబర్లో ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రాజెక్టు పనులు 97% అయ్యాయని తెలిపారు. గత 4 ఏళ్లలో తమ ప్రభుత్వం అనేక అద్భుతాలను చేసిందన్నారు ధర్మాన. 14 ఏళ్లు ఏమీ చేయకుండా 4 ఏళ్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఆయన. భావితరాలకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని అందించాలని సూచించారు మంత్రి అంబటి రాంబాబు. ఈ ఉద్యమం సందర్భంగా తెనాలిలో అసువులు బాసిన 7 అమరవీరులకు నివాళులర్పించారు. ఎన్సీసీ విద్యార్థులు తెనాలి గాంధీ చౌక్ నుంచి రణరంగ చౌక్ వరకు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. తెనాలిలోని వివిధ రంగాల ప్రముఖుల్ని సత్కరించారు. గోరంట్ల మండలం వెంకటరమణ బళ్ళిలో జరిగిన ఘటనకు సంబంధించిన నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఎస్పీ మాధవరెడ్డి. ఈ ఘటనతోటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నారు. స్థల వివాదం కారణంగా జరిగిన దాడిలో 6 గాయపడగా 9 నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకి బీఎస్పీ ప్లాన్ చేసింది. ప్రవీణ్ కుమార్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు అన్నారు. మరోవైపు గన్ పార్క్ వద్ద దీక్షకు వెళ్లడానికి ప్రయత్నించిన కోదండరామ్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రగతి యాత్ర చేపట్టారు ఎమ్మెల్యే వివేకానంద. గతంలో తాగునీటి సమస్య, వర్షం పడితే వరద నీరు ఆగి ప్రజలు ఇబ్బందులు పడేవని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం అలాంటి సమస్యలు లేవన్నారు వివేకానంద. మంత్రి కేటీఆర్ సహకారంతో 6,000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు వివేకానంద. శంషాబాద్ శ్రీనివాస ఎన్క్లేవ్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఊట్పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన వడ్ల మంజులగా పోలీసులు తేల్చారు. ఈ నెల 10వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మంజుల అదే రోజు రాత్రి హత్యకు గురైంది. మంజుల ఇంటి నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7.5 పాప జ్యోతి కిడ్నాప్ ను ఛేదించారు పోలీసులు. చిన్నారిని కిడ్నాప్ చేసి తనకు పుట్టిన బిడ్డ అని మంజుల అనే మహిళ బుకాయించింది. భర్త చనిపోయి 5 ఏళ్లైతే బిడ్డ ఎలా వచ్చిందని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తప్పొప్పుకుంది. మంజులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నంద్యాల జిల్లా నల్లమల సర్వనరసింహవాగులో ఓ యువతి కాలు జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. కీర్తన అనే యువతి వజ్రాల వేట కోసం ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. వాగులోకి జారి పడి అక్కడికక్కడే చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి 16వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. నేషనల్ హైవేపై వేగ నిరోధానికి ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కోన్స్ ని వాహనం ఢీకొట్టింది. అక్కడి కోన్స్ చెల్లా చెదరిగా పడిపోయాయి. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
खम्मम जिल्ला रघुनाथपालెంలోని రైతులు ఆందోళనకు దిగారు। అమరావతి నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేను రైతులు అడ్డుకున్నారు। గ్రీన్ ఫీల్డ్ హైవేని వ్యతిరేకిస్తూ భూములు ఇవ్వబోమని రైతులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు। ఈ క్రమంలో తాజాగా సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు ప్రయత్నించడంతో వారిని అడ్డుకున్నారు। ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిఆర్ కాలనీలో భారీ పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు। ఇక్కడ నిర్మాణంలో ఉన్న ముత్యాలమ్మ గుడిని నిన్న మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది। స్థానికులు ఇవాళ ఆందోళనకు పిలుపునివ్వడంతో పోలీసులు చుట్టుముట్టారు। మరోవైపు స్థానిక మహిళలకు పూనిన ముత్యాలమ్మ పోలేరమ్మ అమ్మవార్లు మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి। ఇవాళ మద్యం దుకాణంపై కన్నేశారు దొంగలు। కీసర షిరిడి సాయి వైన్స్ షట్టర్ను ఇనుప రాడ్డుతో ధ్వంసం చేసి లిక్కర్ బాటిల్స్ని ఎత్తుకెళ్లారు। షాపు సమయం ముగిసిన తర్వాత మందు కావాలంటూ వచ్చిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు। రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది పసుపు పంట। వరంగల్ ఏనుమామల వ్యాపార మార్కెట్ యార్డ్ కేసముద్ర మార్కెట్లో క్వింటాల్ 12000కి పైబడి పసుపు ధర పలుకుతోంది। జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం అంటున్నారు। పునరావాస కేంద్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు ములుగు జిల్లా కొండాయి వరద ముంపు బాధితులు। ఇళ్లన్నీ శిథిలమై పంట భూముల్లో ఇసుక మేటలు పోయడంతో దిక్కుతోచన స్థితిలో ఉన్నారు బాధితులు। బ్రిడ్జి కూలిపోవడంతో జంపన్న వాగు దాటుకుంటూ వెళ్తున్నారు నాలుగు గ్రామాల ప్రజలు। తిరుమల ఆలయ ప్రాశస్త్యాన్ని భక్తులకు చాటి చెప్పేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్వి మ్యూజియం సిద్ధమవుతోంది। ఎన్నో దశాబ్దాలుగా తిరుమల ఆలయ శిల్పకళా వైభవం శ్రీవారి సేవలు చారిత్రక విషయాలతో ఆధ్యాత్మిక వినోదాన్ని విజ్ఞానాన్ని పంచబోతోంది మ్యూజియం। 145 కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతున్న ఈ పనులు మ్యూజియం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి। సర్కారు బడిలో డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ వెరైటీగా విద్యా బోధనలు చేస్తున్నారు టీచర్లు। పిల్లలకు ఆట పాటలతో మాస్టర్ నాగాంజనేయులు వినూత్నంగా పాఠాలు చెప్పడంతో గంతులేస్తున్నారు। మేము సర్కారు బడికే వెళ్తా ఉంటున్నారు। ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలంలోని చౌడవరం పాఠశాలలో ఇలాంటి విద్యా బోధన జరుగుతోంది। శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది। ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లో 14296 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 28252 క్యూసెక్లుగా ఉంది। డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 866 అడుగులకు చేరుకుంది। మరోవైపు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది। దేశంలో అవినీతిని రూపుమాపడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ। ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు। అవినీతితో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం జరుగుతోందన్నారు। కౌటిల్యుడు అర్థశాస్త్రంలో సూచించినట్టు ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా తెలిపారు మోదీ। ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి ఆ నియోజకవర్గం వాయనాడ్లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ। వాయనాడు వెళ్లే ముందు కోయంబత్తూరు ఊటీలో ఆయన పర్యటించారు। కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో రాహుల్కి ఘన స్వాగతం లభించింది। లోక్సభలో తనపై సస్పెన్షన్ వేటు విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ప్రకటించారు। పార్లమెంట్లో ఈ సస్పెన్షన్ల వ్యవహారం ఏనాడూ చూడలేదని చెప్పారు ఆయన। రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు। సిఆర్పిసి కింద 15 కస్టడీ అధికారం పోలీసులకి ఉంటే కొత్త బిల్లుతో 60 నుంచి 90 రోజులకు పెరుగుతుంది అన్నారు। ఉత్తరాదిని వరుణుడు ఇంకా వణికిస్తూనే ఉన్నాడు। అనేక రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు జనం। తాజాగా ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ జిల్లాలో ఓ కారుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి। అందులోని 5 యాత్రికులు మరణించడంతో విషాదం నెలకొంది। అటు హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి। కుల్లు మండి జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డంతో అక్కడి రాకపోకలు నిలిచిపోయాయి। జూన్ నుంచి ప్రకృతి విపత్తులో మరణించిన వారి సంఖ్య 223 చేరుకుంది। హవాయ్ దీవుల్లో సంభవించిన కార్చిచ్చు భారీ విషాదాన్ని నష్టాన్ని మిగిల్చింది। ఈ విపత్తులో మృతుల సంఖ్య 67 పెరిగింది। ఎటు చూసినా కాలిన శవాలు హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి। వేలాది ఇళ్లు కాలి బూడిదైపోయాయి। రోడ్డు మీద నిలిపి ఉంచిన వాహనాలు నామరూపాలు లేకుండా దగ్ధమైపోయాయి। మలేషియాలోని 6 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి। దేశ స్థూల దేశీయోత్పత్తిలో సగానికి పైగా ఆదాయాన్నిచ్చే ఈ రాష్ట్రాలలో దాదాపు 9.8 మిలియన్ల మంది 245 మంది అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోబోతున్నారు। నవంబర్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా ప్రధాని అన్వర్ పెనాంగ్లోని పోలింగ్ స్టేషన్లో తన ఓటును వేశారు।